Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnaru kada? So ivval manam oka unboxing video cheyabothunnam. Winter lo manandarki chala chali istundi, paiga pedda vallu chinna pillaliki inka chali astadi. So vallandaru okate anukuntaru, anta veediga unte bagundu kada ani. సో అలాంటిదే ఈ వీడియో. సో ఇవాళ మనం ఒక రూమ్ హీటర్ని అన్బాక్స్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ రూమ్ హీటర్, అమెజాన్లో నాకు దొరికింది. ఇది బెస్ట్ సెలర్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్ కూడా. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ ప్రొడక్ట్ ఒక డూస్ డోన్స్ ఇంకా ఇది ఎలా వాడాలి అని కూడా చెప్పాను. ఈ ప్రొడక్ట్ కనుక మీకు నచ్చితే మీరు కింద డిస్క్రిప్షన్లో దీని అమెజాన్ లింక్ పెట్టాను, అది చూసి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. వావ్, లుక్ అట్ దిస్, మన రూమ్ హీటర్ వైట్ కలర్ ఎంత బాగుందో. ఇది సోలిమో కంపెనీ వాళ్ళది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డోంట్ కవర్ అని ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి నీట్గా బయటకు తీద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, దీని మీద ఐఎస్ఐ మార్క్ ఉంది. సో ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. మనకి రూమ్ హీటర్తో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇంకా సేఫ్టీ బుక్ కూడా ఇచ్చారు. ఇందులో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చాలా క్లియర్గా రాసి ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది ఏ టైపు, దీని పవర్ ఎంత, వోల్టేజ్ ఎంత అని కూడా ఇచ్చారు. ఇప్పుడు దీని మోడల్ నెంబర్ SOLWMXRH0102. సో ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్లో ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ యూజేజ్ ఇన్స్ట్రక్షన్స్, వార్నింగ్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, గైడ్స్ అన్నీ ఇచ్చారు. మీరు ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోండి. సో మీకు ఇది ఎలా వాడాలో తెలుసుకుంటారు బాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మా డాడీ ఏ ప్రోడక్ట్ కొన్నా. మా డాడీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్ని తీసుకొని చాలా డీటెయిల్గా మొత్తం చదువుతారు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లోనే ఆ ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అనే హిస్టరీ మొత్తం ఇందులోనే ఉంటుంది. అందుకనే ఇది మా డాడీ బాగా చదువుతారు. నాట్ ఓన్లీ మై డాడీ, నేను కూడా మా డాడీని చూసి ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్ని ఫస్ట్ చదివి అప్పుడు ఆ ప్రోడక్ట్ వాడతాను. అప్పటి వరకు నేను ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళను. అందుకనే మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్ని ప్లీజ్ 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 చదవండి. మేజర్ కేసెస్ ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్ చదవకపోవడం వల్లే పాడైపోయింది అని నేను విన్నాను. అందుకనే మీకు అందరికీ ఈ యొక్క చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఈ యొక్క రూమ్ హీటర్కి ఒక హ్యాండిల్ కూడా ఉంది. ఈ హ్యాండిల్ ద్వారా మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అంటే ఇది మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకెళ్ళచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇప్పుడు దీని పిన్ గురించి చెప్పబోతున్నాను. నేను ఇప్పుడే ఈ పిన్ వైర్స్ ఒక ట్యాగ్ తీశాను. ఈ పిన్ 16A 250 వాల్ట్స్ పిన్. అంటే ఇది మన ఫ్రిడ్జ్కి ఇంకా వాషింగ్ మిషన్కి ఉండే పిన్స్ లాంటి పిన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ రూమ్ హీటర్ని మనం నించోబెట్టి వాడచ్చు, ఇంకా పడుకోబెట్టి కూడా వాడచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఇది ఆన్ చేసిన తర్వాత మాత్రం దీన్ని మీరు సోఫాల దగ్గర, వాల్స్ దగ్గర, బట్టల దగ్గర, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర అస్సలు పెట్టద్దు, ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, దీన్ని మనం ఒక టేబుల్ మీద లేదా ఒక చైర్ మీద పెట్టుకొని వాడితే మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ పిన్ ద్వారా మనం టెంపరేచర్ని లో టు హై వరకు సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది ఓన్లీ వింటర్స్ మాత్రమే పనికొచ్చిద్దని, కానీ ఇది 365 డేస్ పనికొచ్చిద్ది. ఎందుకంటే ఇందులో మనం ఫ్యాన్ మూడ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ ఒక ఫ్యాన్ సింబల్ ఉంది కదా, అదే మనకి ఎయిర్ని ఇచ్చిద్ది. ఇంకా ఒక డాట్ ఉన్నది 1000 వోల్ట్స్ హీట్ని ప్రొడ్యూస్ చేసిద్ది. ఇంకా 2 డాట్స్ ఉన్నది 2000 వోల్ట్స్ హీట్ని ప్రొడ్యూస్ చేసిద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నాను, ఇది పిల్లల నుంచి చాలా దూరంగా ఉంచండి. ప్లస్ మనం కూడా దీని లోపలికి పేపర్స్ కానీ పెన్స్ కానీ దోచకూడదు, లేకపోతే మన అందరికీ కరెంట్ షాక్ తగిలిద్ది. ప్లస్ ఈ రూమ్ హీటర్ కూడా పాడైపోద్ది.
దీని దగ్గర మనం క్లాత్స్ అస్సలు పెట్టకూడదు, లేకపోతే క్లాత్స్ హీట్ వల్ల కాలిపోగలవు. ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను, మనం దీని మీద వాటర్ అస్సలు పడకుండా చూడాలి, ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ హీట్ ఐటెం కాబట్టి దీన్ని వాటర్ దగ్గర అస్సలు ఉంచకూడదు, సింక్స్ దగ్గర అస్సలు ఉంచకూడదు. అందుకనే దీన్ని వాటర్కి చాలా దూరంగా ఉంచండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇది ద బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ మీ, ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్, నాకు చాలా 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 బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చిద్ది. ప్లస్ మీరు ఈ ప్రొడక్ట్ని కొనుక్కోండి, ఇది చాలా యూజ్ఫుల్ ప్రొడక్ట్. సో ఫ్రెండ్స్ మీరు ఈ ప్రొడక్ట్ని కొనుక్కుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి కొనుక్కోండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కళాస్ఫూర్తి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.